బహుతి ఏక పంజాబీలో ఒక నానుడి ఉంది ఢోల్ వాయిస్తే చనిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అని అంటుంటారు ప్రాణం లేని వాళ్ళు సైతం లేచి నాట్యం చేసేలా చేస్తాయి ఢోల్ శబ్దాలు ఢోల్ నాకొక గుర్తింపు నాకు 21 ఏళ్ళు నేను 12 ఏళ్లప్పటి నుంచే ఢోల్ వాయించడం మొదలుపెట్టాను అలా నాకు భారత్లో అతి పిన్న వయస్సు ఢోల్ వాయిద్యకారిణిగా గుర్తింపు దక్కింది చిన్నతనం నుంచే నాకు ఢోల్ అంటే చాలా ఇష్టం దాని శబ్దం బాగా వినిపిస్తుంది వైబ్రెంట్ గా ఉంటుంది కాబట్టి అయితే అమ్మాయిలు ఢోల్ వాయించరు అన్న విషయం అప్పుడు నాకు అసలు తెలీదు నేను ఢోల్ వాయించొచ్చా అని నేను మా అమ్మా నాన్నలను అడిగాను దాందేముంది నేర్చుకో అన్నారు మా గురువుగారు మొదట్లో ఓ విషయం చెప్పారు అమ్మాయి ఢోల్ వాయించాలంటే అబ్బాయిల్లాగా గట్టిగా వాయించాలి అన్నారు దాంతో నేను అబ్బాయిల కంటే మెరుగ్గా వాయించగలనని నిరూపించుకోవాలనే పట్టుదల నాలో పెరిగింది అయితే నేను చేస్తున్న పని మంచిది కాదని జనాలు అంటుండేవారు నువ్వు మన సంస్కృతిని ధిక్కరిస్తున్నావంటూ వ్యాఖ్యలు చేసేవారు దీన్ని అందరూ ఆమోదించేలా చేయడం కోసం నేను ఢోల్తో కొన్ని ప్రయోగాలు చేశాను దీన్ని మోడర్నైజ్ చేసే ప్రయత్నమూ చేశాను జీన్స్ ధరించి ఢోల్ వాయించాను అయితే నేను ఢోల్ వాయించడం మొదలుపెట్టగానే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది మొదట నాకు నేర్పించడానికి ఎవరూ ముందుకు రాలేదు ఈ ఇన్స్ట్రుమెంట్ను వాయించాలని అనుకోవడానికి ఎంత ధైర్యం నీకు అంటూ నన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు నేను ఎల్లప్పుడూ నా ప్రేక్షకులతో కనెక్ట్ అయి ఉండే ప్రయత్నం చేస్తుంటాను నేను వాళ్లతో సంభాషిస్తాను వాళ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను ఈ మ్యూజిక్తో ఈ భారీ ధ్వనులతో నేను ఈ సందేశాన్ని వ్యాపింపజేయాలనుకుంటున్నాను అమ్మాయిలు పట్టుదలతో ప్రయత్నిస్తే తమ కలలను పూర్తిగా సాకారం చేసుకోగలరు. గర్ల్స్ కెన్ లివ్ దేర్ డ్రీమ్స్ టు దేర్ ఫుల్లెస్ట్ యాజ్ వెల్.